తెలుగు భాష రాకపోయినా మన తెలుగులో నటించే హీరోయిన్లు డైలాగ్స్ చెప్తూ ఉంటే అరే ఇంత బాగా మాట్లాడుతున్నారు ఇంత బాగా డైలాగ్స్ చెప్తోంది ఏంటి అనుకుంటాము. కానీ అసలు విషయం కట్ చేస్తే ఆ వాయిస్ వెనకాల ఉండేది వాళ్ళది కాదు, డబ్బింగ్ ఆర్టిస్టులు ఆ హీరోయిన్లకి డబ్బింగ్ చెప్తూ ఉంటారు. అచ్చు ఆ హీరోయినే మాట్లాడినట్టుగా అంత అద్భుతంగా హావభావాలను పలికిస్తూ డైలాగ్స్ చెప్పడం అనేది మామూలు విషయం కాదు. అలాంటి డబ్బింగ్ ఆర్టిస్టులు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందరో ఉన్నారు. ఇక హీరోయిన్లకి డబ్బింగ్ చెప్తూ మంచి గుర్తింపుని సంపాదించుకున్న వాళ్ళు చాలామంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది అలాంటి ఓ విషయం గురించి. ఏం మాయ చేసావో సినిమాతో మనందరినీ కట్టిపడేసిన సమంత వాయిస్ మనందరినీ పడేసిందనే చెప్పాలి ఆ సినిమాలో. నిజానికి సమంత గొంతు అలానే ఉందా అని అనుకున్నాము, కానీ ఆ గొంతు వెనుక ఉన్న అసలు రహస్యం ఎవరో కాదు, చిన్మయి శ్రీపాదది. ఓ సింగర్గా తన కెరియర్ని ప్రారంభించి ఎన్నో సినిమాలలో పాటలు పాడి మంచి గుర్తింపు సంపాదించుకోవడం మాత్రమే కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ముఖ్యంగా సమంతాకి డబ్బింగ్ ఆర్టిస్ట్గా మంచి ఫేమ్ని, పాపులారిటీని సొంతం చేసుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉండే సినీ సెలబ్రిటీ. ప్రతి విషయంలోనూ ఎంతో సూటిగా ఘాటుగా స్పందిస్తూ తన వంతు అభిప్రాయాల్ని అందరికీ చాలా ఓపెన్గా తెలియజేస్తూ ఉంటుంది చిన్మయి. మరి అలాంటి చిన్మయి ఇప్పుడు పండంటి కవల పిల్లలకి తల్లి అయింది. హీరో, సపోర్టింగ్ ఆర్టిస్ట్, డైరెక్టర్ మరియు రైటర్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రాహుల్ రవీంద్రాన్ని పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. చిన్మయి, శ్రీపాద, రాహుల్ పెళ్లైన ఇన్నాళ్లకి ఈ జంట భార్యాభర్తల పోస్ట్ నుంచి ఇప్పుడు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. ఒకటేసారి ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులుగా మారిపోయారు. వీళ్ళకి కవల పిల్లలు పుట్టారు. దృప్త, శ్రావస్, నా ప్రపంచమే వీళ్ళు అంటూ ఎంతో ఎమోషనల్గా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చేసుకుని తెలియజేసింది సింగర్ చిన్మయి. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే అభిమానులు, సన్నిహితులు కంగ్రాచులేషన్స్ అంటూ విషయాన్ని తెలియజేస్తున్నారు. మరి మొత్తానికి టాలీవుడ్ సినీ సెలబ్రిటీస్గా, హీరోగా, సింగర్గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా మనకి పరిచయమైన ఈ జంటకి ఇప్పుడు పండంటి కవల పిల్లలు పుట్టారు. మరి మీరు కూడా ఈ జంటకి కంగ్రాచులేషన్స్ అంటూ విషస్ని పెట్టేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.